బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో రేవ్ పార్టీలో ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయి. తెలుగు ప్రముఖులు పట్టుబడ్డారు వాళ్ళలో. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ కారు ఉంది. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి కూడా ఉన్నారా అనే అంశానికి సంబంధించి మాత్రం క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. పోలీసుల అదుపులో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. నటి హేమ ఉన్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కారు తనది కాదంటున్నారు ఎమ్మెల్యే కాకాణి. తాను పార్టీలో లేనంటున్నారు నటి హేమ. రేవ్ పార్టీలో పలువురు సెలబ్రిటీలు, బడాబాబులు, మోడల్స్ కూడా ఉన్నారనే మాట వినిపిస్తోంది. అయితే హైదరాబాద్కు చెందిన గోపాలరెడ్డి ఫామ్ హౌస్లో రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు ఒకసారిగా అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా బెంగళూరులో రేవ్ పార్టీ ప్రకంపనలు సృష్టిస్తోంది. పట్టుబడ్డ వాళ్ళలో తెలుగు ప్రముఖులు కూడా ఉన్నారు అనే మాట వినిపిస్తోంది. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ కారు ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి కూడా ఉన్నారా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. పోలీసుల అదుపులో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. నటి హేమ ఉన్నట్లు కన్నడ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. కారు తనది కాదంటున్నారు హేమ. అట్ ద సేమ్ టైం కారు కావచ్చు తను అక్కడ లేనంటున్నారు హేమ. అయితే ఇక్కడ ఎమ్మెల్యే కాకాణి కారు ఉండడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. తాను పార్టీలో లేరు అని అంటున్నారు నటి హేమ. రేవ్ పార్టీలో పలువురు సెలబ్రిటీలు, బడాబాబులు, మోడల్స్ కూడా ఉన్నారు. అవును, హైదరాబాద్కు చెందిన గోపాలరెడ్డి ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరిగినట్టుగా తెలుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు నటి హేమ ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఒకసారి నటి హేమ ఏమన్నారో చూద్దాం. నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్నీ ఆన్లైన్లో ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకేమా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అది నటి హేమ రియాక్షన్. తన మీద వస్తున్న వార్తలు అవాస్తవం, ఫేక్ న్యూస్ అంటున్నారు నటి హేమ. తన ఫామ్ హౌస్లో తను ఉన్నాను, తను చిల్ అవుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నానట్టు కూడా హేమ చెప్తున్న ఆ బైట్ని మనం చూసాం. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, అయితే ఇక్కడ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ప్రశ్న తలెత్తుతోంది. ఆయన కారు రేవ్ పార్టీలో దర్శనమిచ్చిందన్న మాట వినిపిస్తోంది. ఆయన కూడా పార్టీలో ఉన్నారా, ఏమైనా క్లారిటీ వస్తోందా? ఏదైతే బెంగళూరు శివార్లో ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీల్లో వివిధ రంగాల్లోని సెలబ్రిటీలు పాల్గొన్నట్లు మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి సమాచారము సెంట్రల్ క్రైమ్ సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం ఇంతవరకు మీడియాకు వెల్లడించినటువంటి పరిస్థితి. మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పారో, ఇటు ప్రముఖ ఎమ్మెల్యే అయినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాస్ అతికించినటువంటి కార్ అక్కడైతే మాత్రం దర్శనమిచ్చింది. అది వాస్తవం, అది వీడియో ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కారు తంది కాదు అని చెప్పి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి బెంగళూరు వెళ్ళాడా, ఫామ్ హౌస్ లో నిజంగానే రేవ్ పార్టీలో పాల్గొన్నాడా లేదా అనేది ఒకటి, సెంట్రల్ క్రైమ్ సంబంధించినటువంటి అధికారులు కానీ నాకోటకి సంబంధించినటువంటి అధికారులు కానీ స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పార్టీలో దాదాపు 100 మందికి పైగా సెలబ్రిటీలను అయితే మాత్రం ఇప్పటికీ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. దాంతో కన్నడ సినీ ప్రముఖులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి పిల్లలు కూడా ఉన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం ఉంటుంది. అయితే ఇంత ప్రముఖులు ఉండేటువంటి పరిస్థితుల్లో అలాంటి రేవ్ పార్టీల్లో అధికారులు ఒకసారిగా తెల్లవారుజాములో 3 గంటల ప్రాంతంలో కూడా రైడ్ చేసి పట్టుబడినటువంటి నార్కోటిక్స్ అధికారులు అక్కడే ఉండడం, అదేవిధంగా సెంట్రల్ క్రైమ్ అధికారులు కూడా ఉండటంతో ఒక్కసారిగా ఇటు రాజకీయ రంగం నుంచి కావచ్చు, సినీ రంగం నుంచి కావచ్చు, వాళ్ళకి ప్రెజర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మీడియాకి లీకులు ఇవ్వద్దని చెప్పడంతో కూడా ఇక్కడ సెంట్రల్ క్రైమ్ సంబంధించినటువంటి అధికారులు, నార్కోటిక్స్ అధికారులు ఎక్కడ కూడా ఆ లీకులు అయితే మాత్రం ఇవ్వనటువంటి పరిస్థితి. మనకున్నటువంటి సమాచారం వరకు, విశ్వసనీయమైనటువంటి సమాచారం, అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల వ్యక్తులు ఆ ఫామ్ హౌస్ వెళ్ళేటువంటి వీధుల్లో చూసినటువంటి కార్లను కావచ్చు, కార్లలో నుంచి కనపడినటువంటి సెలబ్రిటీల విషయానికి వస్తే తెలుగు సినీ ప్రముఖులు చాలా వరకు, అదేవిధంగా కన్నడ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అయితే మాత్రం వచ్చారని చెప్తున్నటువంటి పరిస్థితి. అదే విషయాన్నే కూడా కన్నడ మీడియా అనేక మార్లు ధృవీకరిస్తూ కూడా అనేక మార్లు దాన్ని బ్రేకింగ్ న్యూస్ లో కూడా వేసినటువంటి పరిస్థితిని చూసాం. ఏదైతే జిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్కు చెందినటువంటి ఆ వ్యక్తి ఫామ్ హౌస్కి వీళ్ళందరూ కూడా చేరుకోవడం, నిన్న సాయంత్రం
ప్రారంభమైనటువంటి ఈ పార్టీ ఒకసారిగా కూడా తెల్లవారుజాము వరకు కొనసాగుతూ వెళ్ళడం, ఒక ప్లాన్ ప్రకారం పోలీసులు దాడి చేయడంతో డ్రగ్స్ తో సహా సెలబ్రిటీలు అంతా కూడా పట్టుబడ్డారు. వారి నుంచి కొకైన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏపీ తెలంగాణ నుంచి దాదాపు 100 మంది ఈ పార్టీకి హాజరైనట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం ఉన్నాయి. వాళ్ళందరూ కూడా త్రూ ఫ్లైటే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కన్నడ సినీ పరిశ్రమకు సంబంధించి ఈ వార్తలు చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. లోకేష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి నటి హేమ రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి హేమ ఏమన్నారు, హేమ రియాక్షన్ అంటే ఇప్పుడు చూద్దాం. నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లో ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అదే నేను